కాపు నేస్తామని చెప్పి. కాపులు మహిళలందరికీ 18,000 రూపాయలు అని చెప్పి ఏదో మేలు చేస్తున్నట్టుగా మాట్లాడి కాపు కార్పొరేషన్ను మూసేసి కాపు నేస్తంలో ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది కాపు మహిళలుంటే, 30 లక్షల మంది కాపు మహిళల్లో అర్హులుంటే 2,20,000 మందికి ఇచ్చి వాళ్ళకి ఎగ్గొట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది గోరెంత, ఎగ్గొట్టింది కొండంత, కొట్టేసింది కొండంత. ఇవన్నిటికీ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ప్రజలు వాళ్ళు ఎంత నష్టపోయారో తెలుగుదేశం పార్టీ లెక్కలతో సహా చెప్తా ఉంది. అమ్మఒడిలో ప్రతి తల్లి 75,000 రూపాయలు ప్రతి తల్లికి జగన్మోహన్ రెడ్డి బాకీ పెట్టాడు. 5 అమ్మఒడులు కానీ ఇప్పటికి ఇచ్చింది 3 అమ్మఒడులే ఇచ్చాడు. ఇంకా రేపో మాపో అమ్మఒడి అంటా ఉన్నాడు, అది ఎక్కడ ఇస్తాడో తెలీదు. 5 చేయూతలకి 3 చేయూతలే ఇచ్చాడు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటానని చెప్పి మోసం చేశాడు. 1,00,000 మంది మహిళలకు ఇవ్వాల్సినటువంటి చేయూత 2 లక్షల 3 లక్షల మందికి ఇచ్చి మోసం చేశాడు. కాపు నేస్తంలో కాపు మహిళలందరికీ మోసం చేశాడు. ఇది కాక 11 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏమైపోయినాయి ఆ డబ్బులని? ఆర్బీఐ నుంచి ప్రజల ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చుకొచ్చుకొచ్చిన బాంబులు డబ్బులు ఏమైపోయినాయి? ఈరోజు నయవంచన చేశాడు రాష్ట్రంలో పేద అర్హులైన లబ్ధిదారులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నయవంచన చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నమాట. వాస్తవమా కాదా చెప్పాలి. తెలుగుదేశం అధికారంలో రాకముందు 200 పింఛను 2,000 చేస్తే 1,800 రూపాయలు పెంచి పేదవర్గాలకి మేలు చేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, గర్వంగా చెప్తాం మేము. అంతేకాదు 7 లక్షల బడ్జెట్ ఉన్న రోజునే 7 లక్షల బడ్జెట్ ఉన్న రోజునే 20 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇచ్చి దాదాపు 54 లక్షల మందికి తెలుగుదేశం మయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికి, ఒంటరి మహిళ, అలాగే వికలాంగులు, అలాగే ట్రాన్స్జెండర్సు, అట్లాగే డప్పు కళాకారులు, మత్స్య కళాకారులు, చెప్పులు కుట్టేవారికి 50 ఏళ్ళకి పింఛన్లు, కళ్ళుగీత కార్మికులకి, గిరిజనులకు చేస్తుందంత ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవాళ్ళందరూ నిన్ను నమ్మి జగన్కి ఒక్క ఛాన్స్ ఇచ్చి వాళ్ళందరూ కళ్ళుగీత కార్మికులు బాధపడుతున్నారు పింఛన్ లేక, మత్స్యకారులు బాధపడుతున్నారు. 50 సంవత్సరాలకి తెలుగుదేశం మయాంలో మత్స్యకారులకు పింఛన్ ఇస్తే వాళ్ళకి మోసం చేశాడు. తెలుగుదేశం మయాంలో 54 లక్షల మందికి పింఛన్లు ఇస్తే ఇవాళ 6 స్టెప్ వెరిఫికేషను, 7 స్టెప్ వెరిఫికేషను, 200 యూనిట్లు దాటితే కరెంటు కాల్చే వాళ్ళకి పింఛన్లు కట్టు, వాళ్ళకి ఒక సొంత మోటార్ సైకిల్ ఉంటే పింఛన్లు కట్టు, 30 గజాల్లో ఇల్లుంటే సొంత ఇల్లు ఉంటే పింఛన్లు కట్టు అని చెప్పి 30 లక్షలకే పింఛన్లు లిమిట్ చేసి 15 లక్షల కోట్లు ఈ 5 సంవత్సరాల్లో 12 లక్షల కోట్లు పైగా ఉన్నటువంటి బడ్జెట్లో పింఛన్లు మరి ఏమాత్రం పెంచావు జగన్మోహన్ రెడ్డి? ఒక్కసారి నువ్వు తెలుగుదేశం హయాంలో 5 సంవత్సరాల మీద నీ పరిపాలన వచ్చినాక ఈ నా 5 సంవత్సరాల మీద నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేయగలవని అడుగుతా ఉన్నా. ప్రతి దాంట్లో మోసం చేశాడు. టీడీపీ హయాంలో ఎక్కడున్నా పింఛన్ తీసుకోవచ్చు, పోర్టబిలిటీ పథకం పెట్టి పక్క ఊర్లో ఉన్నోళ్ళు కూడా ఈ ఊర్లో ఆన్లైన్ వేసి థంబ్ ఇంప్రెషన్ ఇచ్చి పింఛన్ను తీసుకునే పథకాన్ని ఆ రోజు పెట్టి వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి, ఒంటరి మహిళకి సౌకర్యంగా పెడితే ఇవాళ ఆ పోర్టబిలిటీ పథకాన్ని రద్దు చేసి పింఛను వ్యవస్థని రద్దు చేసి నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇష్టారీతిన
పథకాలన్నింటిలో కోతలు, అన్ని రకాలుగా ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు బాతలు బాధిట పెట్టాడు, చెత్త పన్ను బాధిట పెట్టాడు, నిత్యావసర సరుకులు విపరీతంగా పెంచాడు, ప్రభుత్వ ఆదాయం విపరీతంగా పెరిగింది, కానీ లబ్ధిదారులకు మాత్రం మేలు ఘోరంత మాత్రమే వచ్చింది. కొండంత ఆదాయం పెరిగింది, 11 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చాడు. ఒకవైపు ప్రభుత్వ ఆదాయం విపరీతంగా పెరిగింది, పెట్రోలు, డీజిలు, ఉప్పులు, పప్పులు, పాలు, పెరుగు, గ్యాసు ఇవన్నీ పెరిగి వాటి మీద వచ్చే జిఎస్టీలు, ట్యాక్సులు విపరీతంగా పెరిగి